వరంగల్లో మామనూర్ నాలుగో బెటాలియన్ కానిస్టేబుల్స్ కుటుంబాలు ఆందోళనకు దిగాయి. విట్టి చాకరి చేయిస్తూ కనీసం సెలవులు ఇవ్వకుండా కుటుంబానికి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ ఆర్టీఓ కార్యాలయం జంక్షన్ నుంచి మామనూర్ బెటాలియన్ వరకు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై బైఠాయించారు. కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఏక్ పోలీస్ సర్వీస్ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఆందోళనను అడ్డుకున్నారు. మామనూర్ నాలుగో బెటాలియన్లో కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఏ వరకు సుమారు 1500 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా నెలలో 26 రోజులు వరుసగా విధులు నిర్వహించాల్సిందే. దీంతో తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ నెలలో 4 రోజులు మాత్రమే ఇంటి వద్ద ఉండాల్సిన పరిస్థితి. భార్య పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ఈ కారణంగానే వాళ్ల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఎందుకంటే మేము చాలా ఫేస్ చేస్తున్నాం. వీళ్ళకి ఇంతకు ముందే చాలా ఇట్లా 10 రోజులకు ఒకసారి వస్తేనే మాకు చాలా ఇబ్బందిగా ఉండేది, డిఫికల్టీగా అనిపించేది. కానీ ఇప్పుడు దాన్ని 26 రోజులకు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? మా ఫ్యామిలీస్ ని డివోర్స్ తీసుకోవాలా, పెళ్ళెందుకు చేసుకున్నాం, సంతోషంగా ఉండద్దా? మా పిల్లలకు కూడా మా ఆయన ఎవరు కూడా తెలియట్లేదు, అసలు అడగను కూడా అడగట్లేరు వాళ్ళు. మా డాడీ అని ఒక్క మాట అడగరు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నన్ను అడుగుతున్నానా అంటే లేదు, అడగనే అడగడు. వాడు డాడీ ఫోన్ మాట్లాడరా అని అన్నా కూడా వినడు, పోతూనే ఉంటాడు. వాళ్ళకి ఎఫెక్షన్ లేకుండా అయిపోతుంది పిల్లలకి. అండ్ వీళ్ళు ఎలా అంటే, ఒక ఇప్పుడు ఒక 10 రోజులకు వచ్చినప్పుడే మాకు డిఫికల్ట్గా ఉంటుంది అండి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఇంట్లో ఒకటి అయితే ఏదైనా అయితే సడన్ గా వాళ్ళు రాలేరు. వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు అక్కడ సిగ్నల్స్ కూడా ఇవ్వరు సరిగ్గా. వాళ్ళకి రికార్డ్ పర్మిషన్ ఇవ్వడానికే వాళ్ళు నానా పాటలు పడతా ఉంటారు రికార్డ్ రానికి. కానీ ఇప్పుడు ఇంకా సిచ్యువేషన్ ని వర్స్ చేసుకునే పోతున్నారు. డిఫికల్ట్ ఉన్న దాన్ని ఇంకా వర్స్ చేయడమే కాకుండా గవర్నమెంట్ అనేది ఏం చేయాలంటే, అసలు ఫస్ట్ ఏం చేయాలి? ఓకే, వీళ్ళు ఇలా ఫేస్ అవుతున్నారు, వీళ్ళకి కష్టాలు ఉన్నాయి, సో వీళ్ళని కొంచెం తగ్గించాలి. 10 రోజులకు కాకుండా ఎవరు వారం రోజులకి అట్లా పంపించుకుంటున్నారు. కానీ దాన్ని వదిలేసి దాన్ని ఇంకా రెట్టింపు చేసి దాన్ని ఇంకా వర్స్ట్ గా చేసి అసలు వీళ్ళకి ఫ్యామిలీసే ఉండద్దు, వీళ్ళ అవసరమే లేదు అన్నట్టు చేస్తున్నారు. మాకు ఏక్ పోలీస్ కావాలండి. అండ్ ఒకవేళ వాళ్ళు పోస్టింగ్ చేయాలంటే 3-4 ఇయర్స్ వరకు ఒక దగ్గర ఉండాలి, ఒకే దగ్గర పోస్టింగ్ ఉండాలి. మా పిల్లలు చదువులు లేవా? వీళ్ళు సింగిల్ పేరెంట్ ఎందుకు బతకాలి? ఇప్పుడు ఎవరైనా చూస్తే మీ నాన్న ఎక్కడ అనుకున్నారు, ఓన్లీ మమ్మీనే చూస్తున్నారు. ఎందుకు ఒక సింగిల్ పేరెంట్ లెక్క చూస్తున్నారు మా పిల్లల్ని? వాళ్ళ అందుకే నాన్నే ఉన్నది. ఒక తండ్రి ఉన్నా కూడా లేకుండా బతకాలా? ఎప్పుడో ఒకసారి వచ్చే 10 రోజులకు ఒకసారి ఓకే ఈయన మా డాడీ అని ఒకటి ఉన్నది అంతే. కానీ వాళ్ళకి ఒక ఎఫెక్షన్, నాకు మా డాడీ ఉన్నాడు, మా డాడీ ఉంటాడు, నాకు మంచిగా చూసుకుంటాడు అనేది లేదు. అండ్ ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా వాళ్ళ హార్డ్ వర్క్ కి, వాళ్ళకి ఫేస్ చేసే డిఫికల్టీస్ కి మాతో మొత్తం అగ్రెసివ్ నేచరే ఉంటుంది. ఎప్పుడు సరిగ్గా మాట్లాడింది, ఒక ప్రేమగా కూడా మాట్లాడింది లేదు. సో మాకు ఒక ఏక్ పోలీస్ అనేది కావాలి. సో ఒక దగ్గర పోస్టింగ్ అనేది 3-4 ఇయర్స్ వరకు ఒక దగ్గర ఉండేటట్టు ఉండాలి. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తులు మా చేతుల్లోనే ఉంటాయి, మేమిద్దరం చూసుకోవాలి కాబట్టి. అండ్ అలానే వాళ్ళ ఫుడ్ కూడా చాలా వర్స్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫుడ్ వీడియో కాల్లో చూస్తే ఉత్తి నీళ్ళవి, అందులో ఒక పప్పు వేస్తారు, కారం వేస్తారు, ఉప్పు వేస్తారు, అది ఉడకడం కూడా ఉడకదు, జస్ట్ నీళ్ళ లెక్క కనిపిస్తుంది. ఆ ఫుడ్ అండి తినేది, ఆ ఫుడ్ పెడతారు ఎవరైనా? వాళ్ళు ఎలా బతికిందో, ఎందుకు ఇలాంటి జాబ్ కష్టపడి తెచ్చుకుంటే వాళ్ళకి ఇచ్చే వాల్యూ ఇది? ఒక స్లేవ్స్ లాగా చూస్తున్నారు పోలీసులని. అందరి లెక్క కాకుండా టీఎస్ఎస్పీ పోలీసులని మెయిన్ గా ఒక స్లేవ్స్ లాగానే చూస్తున్నారు. అది మార్చండి ఫస్ట్. గవర్నమెంట్ అనేది ఎవరికైనా మంచిగా ఉండాలి, మంచి అవ్వాలని చూడాలి. కానీ దాన్ని రెట్టింపుగా, దాన్ని ఇంకా దరిద్రంగా చేయాల్సిన అవసరం లేదు. కొంచెం చూస్తే మంచిగా చూడండి. ఉంటే 5 రోజుల లెక్క రికార్డ్ పర్మిషన్స్ 10 డేస్ పైన ఇవ్వండి. ఇంకా ఇది రెట్టింపు, మీ రూల్స్ ఉంటాయి, మీకు ఉంటాయి, కాకపోతే దాన్ని అధిగమించకండి, దరిద్రంగా చేయకండి. మా లైఫ్ మాకు డిఫికల్టీగా అనిపిస్తున్నాయి, ఐదర్ ఉంటే ఇప్పటికి ఉండండి, లేకపోతే ఇంకా తగ్గించండి. దాన్ని మంచిగా చేయండి, మాకు అనుకూలంగా చేయండి. అంతేగాని మీకు అనుకూలంగా అసలు ఏమైపోతుందో కూడా తెలియట్లేదు అండి మా జీవితాలు. అసలు ఒక్కరోజు పెళ్ళైన కాంచి నాకు 4 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన కాంచి నా ఇంటికి నా ముగ్గురు ఎన్ని రోజులు వచ్చిందో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి 4 సంవత్సరాలు ఒక 2 నెలలు కూడా చక్కగా ఉండడు. ఎప్పుడంటే అప్పుడే మూమెంట్స్, ఎప్పుడంటే అప్పుడే మూమెంట్స్. ఎంత చికాకులో ఉంటాడు అంటే ఒక టైప్ ఆఫ్ చికాకు. అదిగా అందరు కష్టపడుతున్నారు, సివిల్ వాళ్ళు కష్టపడుతున్నారు, ఏఆర్ వాళ్ళు కష్టపడుతున్నారు, టీజీఎస్పీ వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో మా వాళ్ళు కూడా అంతే కష్టపడుతున్నారు. కానీ వాళ్ళ లైఫ్ అనేది ఎంత సాఫీగా, ఎంత ఈజీ ఉంది సార్. పిల్లలతోని, భార్య పిల్లలతోని, తల్లిదండ్రులతో సంతోషంగా బతుకుతున్నారు. మాది ఒక బిచ్చగాళ్ళ బతుకులేక నెలకొకసారి, 3 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్లు. మేము సామాన్లు, మేము పెళ్లి చేసుకున్నా కూడా మాకు ఇన్ని సామాన్లు ఉన్నా కూడా మా తల్లిగారి ఇంటి కూడా పెట్టుకుని బిచ్చగాళ్ళ లెక్క చిన్న చిన్న రూమ్ల కొంత కొంతమంది అయితే అత్తగారింట్లో ఒక నెల, తల్లిగారింట్లో ఒక నెల,
ఏంటి సార్ పెళ్లి చేసుకొని భర్తను పెళ్లి చేసుకున్నారా లేకపోతే భర్త లేకుండా ఉండడానికి పెళ్లి చేసుకున్నారా ఇది అర్థం కావట్లేదు మాకు ఏంటి అంటే రికార్డ్ వ్యవస్థ ఈ ఆర్డర్లీ వ్యవస్థ ఈ మెసేజ్ అంతా తీసేసి మాకు కావాల్సింది ఒక ఏక్ పోలీస్ మేము కూడా సాటి మీ భార్య భర్తలు ఎట్లా సంతోషంగా భార్య భర్తలతో ఉంటున్నారా మేము కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం మాకు కావాల్సింది ఏక్ పోలీస్ మాకు ఇదంతా ఏం అవసరం లేదు ఒక డీజీఎస్పీకి ఒక పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు చేసే పని గడ్డి బీకడం పని చెత్త ఊడవడం ఇదేనా సార్ ఒక పోలీస్ కానిస్టేబుల్ పని చేసేది వీళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఓన్లీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కి అయితే కరెక్ట్ గా లేదు సార్.